తెలంగాణ రాష్ట్రంలో పండగ వాతావరణం మొదలైంది. బొడ్డమ్మ వేడుకలు ఆరంభమయ్యాయి. బతుకమ్మ సంబరాల కంటే 7 రోజుల ముందే ఆడుకునే బొడ్డమ్మను ప్రత్యేకంగా చూస్తారు ఇక్కడి ప్రజలు. చిన్నపిల్లలు, కన్నెపిల్లలు, ముత్తైదువులు చెరువు నుండి పుట్టమన్ను తీసుకువచ్చి మహిళలు అంతా కలిసి ఒక పీటపైన పుట్టమన్నుతో అంతస్తులుగా గుండ్రంగా బొడ్డమ్మను తయారు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం అలంకరించి ధూపదీప నైవేద్యాలతో అర్పిస్తూ బొడ్డమ్మ చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడుతారు. బొడ్డమ్మ తర్వాత వచ్చే అమావాస్య నుండి మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా ప్రారంభిస్తారు. ఆడపడుచులు, మహిళలు కోలాహలంతో చేసే సంబరాలే బొడ్డమ్మ పండుగ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో, గాంధీనగర్ పట్టణంలో బొడ్డమ్మ వేడుకలు పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తున్నాయి. బొడ్డమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొడ్డమ్మ చుట్టూ పాటలు పాడుతూ చివరగా నిద్రపో బొడ్డమ్మ అంటూ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అలంకి సత్యనారాయణ, 10వ వార్డు గాంధీనగర్ కౌన్సిలర్ అనుమాల అరుణాబాపురావు, పూజారి రమేష్, తొడుపునూరి కవిత, కొమురవెల్లి కరుణ, అల్లంకి భాగ్యలక్ష్మి, కౌసల్య, సముద్రాల పుష్పలత, ఒల్లాల విజయలక్ష్మి, రామిడి లత, విజయ, సంతోషిణి, గాంధీనగర్ కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. చూడరు ఒకసారి అందరు. భారతీయ సాంప్రదాయం ప్రకారము పుట్టమన్ను తీసుకొచ్చి 7 గద్దెలుగా పేర్చి గౌరమ్మను చేసి దానిపైన పసుపు గౌరమ్మను చేసి పూలతో పేర్చి అలంకరించి అందరూ కూడా, మహిళలందరూ కూడా పూలతో అలంకరించి పసుపు గౌరమ్మను చేసి ఆడుకుంటారు. తర్వాత ఎంగిలిపూర్వ బతుకమ్మ రోజున ఈ బొడ్డెమ్మను గంగామాత దగ్గరికి తీసుకెళ్తారు. పెళ్లి కాని అమ్మాయిలకు పెళ్ళి అవుతుంది, పిల్లలు కాని అంటే సంతానం లేని వారికి కూడా సంతానం అవుతుంది. ఇది మహిమగల భారతీయ సాంప్రదాయం చేసుకునేవాళ్ళు. మా అమ్మమ్మ అంటే మేము చిన్నప్పటి నుండి కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ సాంప్రదాయం ఉంటుండే. పెళ్ళైన తర్వాత అత్తగారింటి పక్కన అంటే శివాలయంలో కూడా 20 సంవత్సరాల నుండి నా పెళ్ళైన దగ్గర నుండి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. అలా గౌరీమాతను పూజించుకొని ఈ బొడ్డమ్మ కార్యక్రమం చేసుకొని ఎంగిలిపూల బతుకమ్మ రోజున మళ్ళీ గౌరీ పూజ చేసి గంగామాత దగ్గరికి చేరుస్తూ ఉంటాము. ఈ సాంప్రదాయం వలన పిల్లలు కూడా అన్నీ నేర్చుకొని ఈ సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటారు. ఈరోజు భాద్రపద సప్తమి రోజు పుట్టమన్ను తెచ్చి 7 వరుసలు పేర్చి బొడ్డమ్మనేసి గౌరీదేవి నుంచి అలంకరణ చేసి అందరూ గౌరీ పూజ చేసి అలంకరించి మళ్ళీ ఈ బొడ్డెమ్మను 9 రోజులు ఆడిన తర్వాత అమావాస్య రోజు బొడ్డెమ్మ బియ్యం తెచ్చి ఆ బొడ్డెమ్మ బియ్యం పిండి చేసి కుడుములు చేసి అందరూ నోముకొని మళ్ళీ
సాయంత్రం బతుకమ్మలాడి ఎంగిలి పూల బతుకమ్మ వేసి బతుకమ్మ నాడి తర్వాత బొడ్డమ్మ నిమజ్జనం చేస్తారు. ఈ బొడ్డమ్మకున్న ప్రాముఖ్యత ఏంటిదంటే, పెళ్ళి కాని పిల్లలు ఎవరైనా అయినా సరే, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, వాళ్ళే వివాహం కాని వాళ్ళు వాళ్ళే బొడ్డమ్మను ఎత్తుకొని నిమజ్జనం చేస్తే పెళ్ళవుతుంది అని ఒకప్పటి నుండి వస్తున్న సాంప్రదాయం. అమ్మ పండుగ బొడ్డమ్మనేసి బతుకమ్మ పండుగ చేసుకొని అందరూ ఇలాగే చేసుకుంటారు. అట్లాగే ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు పాటించి మన పిల్లలు సెల్లులు వేరే ఇంట్లో లీనం కాకుండా ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు పాటించి దిగ్విజయం చేయగలరు. ఫస్ట్ దాన్ని అలకి ఇక్కడ కదా దాన్ని గామె బొడ్డమ్మ అప్పుడు అటు ఇప్పున్నాను చెప్పులు తెచ్చుకొని దిగే రారా బుడ్డమ్మను పౌర్ణమైనాక ఏడో రోజున బుడ్డమ్మను తెచ్చి ఐదుగురు వెళ్ళి పసుపు కుంకుమ వేసి బుడ్డమ్మను తీసుకొచ్చి బుడ్డమ్మను తయారు చేసి ఐదుగురు కలిసి మంచి ఘనంగా అమ్మవారిని అయితే కొలుస్తారు. అన్ని దేవతల లాగా అన్ని అమ్మవారిలాగా గౌరీదేవిలాగా బుడ్డమ్మలాగా కలిసి పూజించి అందరు వచ్చి బతుకమ్మను 9 రోజులు బుడ్డమ్మను ఆడతారు. 9 రోజులు ఆడినాక 9వ రోజు నిమజ్జనం చేసి చిన్న బతుకమ్మ మళ్ళీ అది చిన్న బతుకమ్మ 9వ రోజు చేస్తారు. సాంప్రదాయ ప్రకారం ఈ బుడ్డమ్మ పౌర్ణమి వేయినాక 7వ రోజున బుడ్డమ్మ వేసుకుంటాం. ఈ బుడ్డమ్మను 9వ రోజు నిమజ్జనం చేస్తాం. 9వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేసి ఆడుకుంటాం. ఈ తెలంగాణ సంస్కృతి ప్రకారం ఈ బతుకమ్మ